छत्तीसगढ़ मरोसारी मारण होम स्टार्ट एदे गत को मेरे को प्रशात अंदर भावस्तूचारो आ प्रशात ब्रेक्सारी नि छत्तीसगढ़ नारायणपुर जिले में काल कलकल रेगी अगर नारायणपुर संबंध एमएलए चंदन कश्यप तन सवत काट्युन पर्यटन में उ अत की अवसर में बंदोबस्त चेयड़ा की अड़कोच्चे नंबर 45 बेटालियन आईटीबीपी बलगाल टारगेट वीआईपी वेल्लिपोयिन का सी अगर माटेसिन माओइस्ट वाल काल्पुलु तेगबड्डारु अदे क्रमंलो कोंत समय पाटु जरिगिनटुवंटि एदुर्कालुपुल्लो आईटीबीपी संबंधिंचिन ओक जवान अक्कडे मृति चेंदगा इंको जवान तीव्रंगा गायपडिन संघटन रिपोर्ट अयिंदि इदि अंटे प्रशांतत ब्रेक चेस्तू राबोये ఏదైతే ఈ నెల 27 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు ఉన్నటువంటి అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు ఆ వారోత్సవాలను విజయవంతం చేయాలని చెప్పి ఇప్పటికే మావోయిస్టులు పిలిపించారు ఆ నేపథ్యంలోనే పరిస్థితిని తమ కంట్రోల్లోకి తెచ్చుకోవాలన్న ఒక ఉద్దేశంతో మావోయిస్టులు ఎమ్మెల్యేని టార్గెట్ చేసి నారాయణపూర్ ఎమ్మెల్యే చందన్ కశ్యప్ టార్గెట్ చేసి కాల్పులు తెగబడ్డారని కూడా చెప్పుకోవచ్చు అదే క్రమంలో ఏదైతే పోలీస్ రిక్రూట్మెంట్ లో పార్టిసిపేట్ చేశారో అంటే తమ ఉద్యమానికి ఊతమివ్వాలి తమ ఉద్యమానికి బలమివ్వాలి తమ ఉద్యమంలో చేరి తమ ఉద్యమానికి సపోర్ట్ చేస్తూ తిరగాల్సిన యువత పోలీస్ రిక్రూట్మెంట్ లో పార్టిసిపేట్ చేయడం పట్ల మావోయిస్ట్ ఉద్యమంలో ఒక తీవ్రమైన అసంతృప్తి కలకలం రేగింది టాప్ కేడర్ కూడా చాలా సీరియస్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది అదే క్రమంలో ఏదైతే సుక్మ జిల్లా జేగురుకొండకు సంబంధించినటువంటి కొంతమంది యువత ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఛత్తీస్గఢ్ లోకల్ పోలీస్ రిక్రూట్మెంట్ ర్యాలీలో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు దానికి సంబంధించి వాళ్ళు అసంతృప్తి తోటి మీరు మమ్మల్ని కాదని ఏదైతే ఈ ప్రాంతంలో తమ పట్టు ఉంది కాబట్టి మా పట్టున్న మా ప్రాంతం నుంచి మీరు పోలీస్ రిక్రూట్మెంట్ లో పార్టిసిపేట్ కావడం ఏంటి అనే ఒక దీంతోటి ఆ ఎవరైతే ఆ పోలీస్ రిక్రూట్మెంట్ ర్యాలీలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళలో ఒక 7 మంది యువకుల్ని నిర్బంధించి వాళ్ళని కిడ్నాప్ చేయడం జరిగింది అదే క్రమంలో వాళ్ళని కిడ్నాప్ చేసి ప్రజాకోర్ నిర్వహించి వాళ్ళకి సరైన రీతిలో వాళ్ళని శిక్షించాలని చెప్పి కూడా తీర్మానం చేయడం జరిగింది దీని ప్రశ్నిస్తూ కొంతమంది స్థానిక యువత మరో నలుగురు అక్కడ వెళ్లి ఈ మేమంతా మీకు గతం నుంచి సపోర్ట్ చేస్తూ వస్తున్నాము ఇలా కిడ్నాప్ చేయడం సరైన పద్ధతి కాదని చెప్పి మావోయిస్టు తోటి ఒక రకమైన ఆర్గ్యుమెంట్ తీయడం జరిగింది ఈ క్రమంలో మొత్తం ఉన్నటువంటి ఆ 11 మంది యువతను కూడా వాళ్ళు కిడ్నాప్ చేసి కొన్ని రోజుల పాటు నిర్బంధించి ప్రజాకోర్టులో ప్రాసిక్యూషన్ కూడా చేసి వాళ్ళకి శిక్షలు విధించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ క్రమంలో ఏదైతే ఆదివాసీ గ్రామాల్లో ఒక రకమైన అలజడి రేగింది అంటే గత కొన్ని దశాబ్దాలుగా ఛత్తీస్గఢ్లో ఆదివాసీల మద్దతుతో నడుస్తున్నటువంటి మావోయిస్టు ఉద్యమ తీవ్రతని ఇది ఒక ప్రశ్నార్థకంగా మార్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆదివాసీల ఇంటిగ్రిటీని కూడా వాళ్ళు ప్రశ్నార్థకంగా మార్చి వాళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యులు యువతను నిర్బంధించి మీరు పోలీస్ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొనొద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యమానికే బలం ఇవ్వాలి ఉద్యమంలోనే మీరు ఉండాలి అని చెప్పి ఒక రకమైన రూల్ చేయడం జరిగింది ఈ క్రమంలో చాలామంది ఆ స్థానిక ఆదివాసీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక అప్పీల్ చేశారు ఏదైతే మీరు అదుపులో తీసుకున్న 11 మంది యువకులను మీరు బేషరతుగా విడిచిపెట్టండి ఎందుకంటే మేము మీరు సపోర్ట్గా ఉన్నామంటే అది సపోర్ట్ అంటే ఒక సానుభూతి పరులుగా ఉన్నాం కాబట్టి మమ్మల్ని మీరు టార్గెట్ చేయొద్దని చెప్పి వాళ్ళు వేడుకున్న మీదట మావోయిస్టులు రీథింక్ చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది అదే క్రమంలో గతంలో మావోయిస్ట్ ఉద్యమంలో పనిచేసి ఇప్పుడు ఉద్యమానికి బయటకు వచ్చి ఉన్న మాజీ మావోయిస్ట్ ఒక అతను బీజపూర్ జిల్లాకు సంబంధించిన గంగళూరు సంబంధించినటువంటి రాజు అనే అతన్ని నిన్న సోమవారం రోజు అక్కడ సంతలో నిత్యావసర సరుకులు తీసుకొని వస్తుండగా టార్గెట్ చేసి చంపేయడం జరిగింది ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఏదైతే ఈ నెల 27 నుంచి స్టార్ట్ అయ్యేటటువంటి ఈ మావోయిస్టు అమరవీరుల సంస్మరణ దినోత్సవాలని ఒక ఊపు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ తీసుకొని అంటే లాండ్ ఆర్డర్ బ్రేక్ చేయడానికి మావోయిస్టు ప్రయత్నం చేస్తున్నట్టు మనం భావించాల్సి వస్తుంది అదే ఈ ఇంపాక్ట్ సహజంగానే ఇంపాక్ట్ ఛత్తీస్గఢ్ బోర్డర్లో ఉన్నటువంటి తెలంగాణ అదేవిధంగా ఏపీ ఒరిస్సా ప్రాంతాల్లో కూడా పడే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో మనం చూసాం గత ఏడాది ఏ టైంలో కేంద్ర అంతర్గత భద్రతా సలహాదారు అయినటువంటి కిల్లర్ వీరప్పన్ ఆపరేషన్లో కీలక భూమిక పోషించినటువంటి కె విజయ్ కుమార్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ నేతృత్వంలో దాదాపు 5 రాష్ట్రాల డీజీపీలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెంకటాపూర్లో సమావేశమని చెప్పి సమావేశమయ్యి ఏదైతే మావోయిస్టు ఉద్యమ తీవ్రతను లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంని అణచివేయాలి
వాళ్ళ ఉధృతిని వాళ్ళ ఊపిరిని తగ్గించాలన్న లక్ష్యంతో ఒక ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి దానికోసం అత్యాధునికమైనటువంటి ఆయుధాలు అలాగే టెక్నాలజీని వాడుకుంటూ ముందుకు తీసుకెళ్లాలన్న ఒక లక్ష్యంతో అప్పట్లో కొన్ని రిజల్యూషన్స్ తీసుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే డ్రోన్ సాయంతో కూడా మావోయిస్ట్ కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మరి మావోయిస్టుల ఉద్యమ ఉనికిని ఉద్యమ అనుభవాలను తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు చెక్ పెడుతూ పోలీసులు ముందుకెళ్తూ ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో కొద్దిగా పోలీసు పైచే సాధించినట్టు కనిపిస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఈ సంఘటనలో మనం చూసినట్టయితే మరోసారి ఛత్తీస్గఢ్ మన్యం అంటే ఏజెన్సీ ప్రాంతంలో తమదే పైచేయి అని చెప్పడానికి మావోయిస్టులు మరోసారి తమ యాక్షన్స్ ద్వారా ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పుకోవచ్చు. అది శ్రీనివాస్ రెడ్డి ఫ్రమ్ ఖమ్మం.